ఎన్యూస్కి స్వాగతం. యేసుక్రీస్తు మన కోసమే మరణించి తిరిగి మన కోసమే పుట్టారని, ఆయన చూపిన మార్గం, ఆయన చేసిన బోధనలు యుగ యుగాలుగా అనుసరణీయమైనవని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను పిఠాపురంలో క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేసుకుని పాస్టర్లు చెప్పిన క్రీస్తు సందేశాలు విన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రీస్తు దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కాగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు చర్చిలకు వెళ్లి ప్రార్థనలు జరుపుకుని క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబును పాస్టర్లు ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు. గండేపల్లి బాబీ, బొజ్జా దొరబాబు, గుబ్బల తులసీకుమార్, బలిజే అశోక్, ఉలవల భూషణం, బిరుసు వర్ణేష్, చందక తిరుమలరావు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చర్చిలో ప్రతి సంవత్సరం పెద్దలు సృష్టి చాలామంది గారు, వారి యొక్క టీం, అలాగే మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినటువంటి ఈ టీంకి అందరికీ కూడా, మరీ ముఖ్యంగా మీ అందరికీ కూడా సరస్వతి నమస్కరిస్తా ఉన్నా. ఆ దేవుడి ఆశీస్సులు ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద ఉండేలాగా మనందరి జీవితాల్లో కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనసా భాష కోరుకుంటూ ఈ రోజున మీతో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఈ చర్చి సంబంధించిన సాధన భారతి గారు అందరి టీంకి, మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. చూపిన బాట, ఆయన బోధనలు మానవాళికి నిరంతరం అనుసరణీయం. వారు చూపిన బాటలో మనమంతా కూడా పయనిస్తూ మరింత సుఖశాంతులతో రానున్న నూతన సంవత్సరంలో కూడా ఈ పిఠాపురం పట్టణ ప్రజానికానికి మంచి జరగాలని, ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరాలుగా చక్కటి పరిపాలనతో అనేకమైనటువంటి అభివృద్ధి పనులతో ముందుకు సాగుతూ ఉండగా ఇదిగో మమ్మల్ని. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.